केंद्र होम मंत्री अमित शाह मरोसारी एम्स लो चेरारू आयन श्वास संबंध समस्या तो बाधपड़तुन्नट्लु तेलुस्तुंदी वीवीआईपीलो केटायिंचिन सीएस टवर्लो चेर्ची चिकित्स अंदिस्तुन्नारु आयन आरोग्य परिस्थितिनी वैद्य बृंदालु पर्यवेक्षिस्तुन्नायि అతని పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2న కరోనా బారిన పడిన అమిత్ షా గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందారు. 14వ తేదీన ఆయనకు నెగిటివ్ రాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత హోమ్ ఐసోలేషన్ లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, ఇతర అనారోగ్య పరిస్థితులు తలెత్తడంతో 18న తిరిగి ఎయిమ్స్ లో చేరారు. ఆగస్టు 31న ఆయన అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మరోసారి ఎయిమ్స్ లో చేరారు అమిత్ షా. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరోసారి ఎయిమ్స్ లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీవీఐపీలు కేటాయించిన సిఎస్ టవర్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2న కరోనా బారిన పడిన అమిత్ షా గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందారు. 14వ తేదీన ఆయనకు నెగిటివ్ రాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత హోమ్ ఐసోలేషన్ లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, ఇతర అనారోగ్య పరిస్థితులు తలెత్తడంతో 18న తిరిగి ఎయిమ్స్ లో చేరారు. ఆగస్టు 31న ఆయన అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మరోసారి ఎయిమ్స్ లో చేరారు అమిత్ షా.